హాయ్ వ్యూస్, మనస్ఫూర్తిగా శాకుంతలం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా. ఒక సినిమా అభిమానిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక తెలుగువాడిగా మన పురాణ ఇతిహాసాలు అటువంటి కొన్ని కథలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ వచ్చే సినిమాల పరంగా ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా చంపటాలు, చావటాలు, లవ్వులు, యాక్షన్లు అని అవ్వని ఇవన్నీ హడావుళ్ళు తప్ప ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, తర్వాత మన ఎస్వి రంగారావు గారు వీళ్ళున్న సమయంలో మీరు అబ్జర్వ్ చేయండి, బా ఏ సినిమాలు అండి. అసలు రామాయణ మహాభారతం అటువంటి కథలను తీసుకొని అద్భుతంగా సినిమాలు తీసేవాళ్ళు. మన అష్టాదశ పురాణం అటువంటి గొప్ప గొప్ప కథలను తీసుకుని సినిమాలుగా తీస్తూ ఉండేవాళ్ళు. అదే ప్రపంచంలో ఉన్నటువంటి సినీ చరిత్రలో ఏ ఒక్క సినీ పరిశ్రమ కూడా, మన తెలుగు సినీ పరిశ్రమ చిత్రీకరించడం, అన్ని రకాల చిత్రాలు, అన్ని వేరియేషన్స్, అన్ని జానర్స్ చిత్రీకరించండు. సో గుణశేఖర్ వచ్చేసి కొద్దో గొప్ప ఎఫర్ట్ అయితే పెడతా ఉన్నాడు. బాలరామాయణం సూపర్ ఉంటుంది, అసలు నో డౌట్. మొన్న ఈ మధ్య రుద్రమదేవి ఓకే, ఇప్పుడు శాకుంతలం మూవీ కూడా అలాగే. అయితే మొన్న రంగమార్తాండ సినిమాకు సంబంధించి ప్రివ్యూ వేశారు. రిలీజ్కి ముందు ప్రివ్యూ వచ్చేసి అందులో జర్నలిస్టులని, పెద్ద పెద్ద సెలబ్రిటీలను, వాళ్ళని మీద తీసుకెళ్ళారు. ఆల్మోస్ట్ అందరికీ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, లైక్ ఇలా. అండ్ పబ్లిక్ అంటే ప్రెస్ వాళ్ళు కూడా చిన్నప్పటి కాన్ఫరెన్స్లో పెడితే అక్కడికి అంతా మాట్లాడతాం. కానీ నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్ట్లోనే సినిమా డైరెక్టర్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, అండ్ ఆ సినిమా ప్రివ్యూ చూసినటువంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళు రివ్యూలు పెడుతూ వచ్చిన్నారు. ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ బాగా వచ్చిందనమాట. ఆ తర్వాత వన్ బై వన్ వన్ రివ్యూలు చూస్తూ పోతూ ఉంటే సినిమా రిలీజ్ కాలా వీళ్ళు ప్రివ్యూ చూశారు. ఈ రివ్యూలు ఏంటబ్బా ఇంత హై రేంజ్లో ఉన్నాయి, ఆకాశానికి ఎత్తేసారు ఏంటి, ఎక్కడో తేడా కొడుతుందనిపించింది. అప్పుడు నేను పెట్టున్నా ఇది స్వరాభిషేకంలా కాకుండా శంకరాభరణంలాగా కావాలని కోరుకుంటున్నా అని చెప్పేసి. స్వరాభిషేకం బాగుంటుంది, శంకరాభరణం బాగుంటుంది, బట్ స్వరాభిషేకం వచ్చేటప్పటికేంటి కమర్షియల్ హిట్ కాదు, అవార్డులు బాగానే వచ్చాయి. శంకరాభరణం కమర్షియల్గా హిట్ అండ్ అవార్డు కూడా దుమ్ము లేపేసింది. చివరికి రంగమార్తన సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు అనిపించింది అనమాట, వదిలే ఓటీటీలో చూద్దాం కూల్గా, నేను నాకు ఎందుకు ఇది అంత అనిపించట్లేదు అబ్బా అనిపించింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ లైక్ ఇవన్నీ చూస్తే సినిమా థియేటర్లు బిజినెస్ ఎంత చేసినా అందుకని తక్కువ కలెక్షన్సే వచ్చినాయి. బట్ సినిమా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ కదా, సో ఇంటికి వచ్చి హాయిగా కూల్గా అంతా చూశారు. అప్పుడు నాతో సహా చాలామంది సినిమా గురించి రివ్యూలు పెట్టున్నారు. ఆకాశానికి ఎత్తు అంత సీన్ అయితే ఈ సినిమాలో లేదు, బట్ సినిమా కంటెంట్ బాగుంది అండ్ బ్రహ్మానందం తర్వాత ప్రకాష్ అద్భుతంగా నటించున్నారు, బ్రహ్మానందం మాత్రం హైలైట్ అనేవి సంతరేదో చెప్పుకుంటూ వచ్చినారు. అమెజాన్ ప్రైమ్లో టాప్ 10 రేటింగ్ లేవుని ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఇది కూడా ఉంది. దాంతో వాళ్ళు ఇప్పుడు చక్కగా చిన్నపాటి సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్ట సక్సెస్ మీట్ని ఓటీటీ రిలీజ్ అయ్యి అంత రివ్యూలు ఇస్తున్న తర్వాత అప్పుడు పెట్టున్నారు. అంటే దీని అర్థం ఏంటి, సినిమా థియేటర్లో కూర్చొని చప్పట్లు కొట్టి విజిల్ వేసి ఆహా ఓహో అనేంత అయితే కాదు, సినిమా అయితే బాగుంది అన్నవేళ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సినిమాకి హైప్ తీసుకురావడం కోసం ప్రివ్యూ వేసేసి ఆ ప్రివ్యూలకి ఇదిగో సెలబ్రిటీలని, జర్నలిస్టులని, రైటర్లని, రివ్యూ రాసిన వాళ్ళని పిలిపిస్తున్నారు. ఆబ్వియస్లీ ఒక రివ్యూ ప్రివ్యూకి నన్ను పిలిచారండి, సినిమా ఇంకా రిలీజ్ కాల నన్ను సినిమా చూద్దాం రా అని పిలిచారు. పిలిచి భోజనం పెట్టాడు నాకు, బాగున్నా లేకపోయినా ఆకలి తీరింది, పిలిచి మరీ భోజనం పెట్టాడు. సో ఖచ్చితంగా నేనేం చేయాలి, నెగిటివ్గా అయితే ఏమీ మాట్లాడాలి, పాజిటివ్గానే మాట్లాడాలి, లేదా సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా కనుక చేస్తే నా అంత బుద్ధి కోడి ఇంకోడు ఉండడు. సో ఇప్పుడు ఈ ప్రివ్యూలకు సంబంధించి అది ఫాలో అవుతున్నారన్నమాట, లాజిక్ అర్థమైంది కదా. అలా ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వచ్చేసి ప్రివ్యూలకు పిలుస్తున్నారు జనాలని, అది కూడా మరలేవరిని, వీళ్ళ మాట చెప్తే జనాలకు ఒక నమ్మకం అన్న వేలు. శాకుంతల సినిమాకు సంబంధించి అలాగే ప్రివ్యూ వేశారు. అయితే ప్రివ్యూ చూసిన తర్వాత నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఫేస్బుక్ పోస్టులు కానీ, ట్విట్టర్లు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, వేరే విధంగా ఎక్కడైనా వెబ్సైట్లో ఆర్టికల్స్ కానీ, లేకపోతే బ్లాగ్ స్పాట్లు కానీ, ఎక్కడ అసలు ఏమి కనిపించట్లా, ఏదో ఒక రకమైనటువంటి మౌనం. సినిమా శాకుంతలకు సంబంధించి నేను స్టార్ట్ చెప్పి ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నా. అయితే
రిలీజ్కి 2-3 రోజులు ముందనగానే ఏదో తెలియనటువంటి ఒక రకమైన వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది. ఇది తేలిపోయింది అంటారు సార్, లైక్ అలా అయిపోతుంది అనమాట. బజ్ క్రియేట్ కాల, సమంత ప్రమోషన్ చేస్తుంది, గుణశేఖర్ చేస్తున్నాడు, దిల్రాజ్ చేస్తున్నాడు, అయినా సరే ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ అలా ఉండిపోయింది. కారణం ఏంటంటే ఈ శాకుంతలం మూవీకి సంబంధించి ఓ ఎప్పుడో రిలీజ్ కావాలి సినిమా తీస్తూనే ఉన్నారు. ఇదిగో రిలీజ్ కాకపోతుంది, అదిగో రిలీజ్ కాకపోతున్నాను కానీ లేదు, ఇంకా వర్క్ ఉంది అని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. చివరికి వర్క్ అంతా అయిపోయిందని చెప్పేసి టీజర్ రిలీజ్ చేస్తే ఆ టీజర్ చూస్తే ఆది పురుష్ సినిమాకి సంబంధించిన టీజర్ అది రిలీజ్ చేస్తే ఎలా ఉందో లైక్ అలా. ఏది ఈ శాకుంతలం టీజర్ కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తే చూస్తే ఆ గ్రాఫిక్స్ రిమైండింగ్ అన్నీ కూడా ఏదో ఆర్టిఫిషియల్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆ జంతువులు రిమైండింగ్ అన్నీ కూడా శకుంతల ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడంతా ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు కానీ ఆ పక్కన ఉన్నటువంటి చెలికత్తులు కావచ్చు, ఆశ్రమం ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క భాష కానీ డ్రెస్సింగ్ అపిరెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, నేచురల్గా అనిపించట్లే. ఈవెన్ డైలాగ్ మాడ్యులేషన్ రిమైండింగ్ అన్నీ కూడా ఏదో ఒక హిందీ సీరియల్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంది. సాంగ్స్ అలాగే ఉన్నాయి, లిరిక్స్ బాగుండటం వేరు, ఓవరాల్ సాంగ్ ప్రజెంటేషన్ మొత్తం వేరు. నేను ఆల్రెడీ మన ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్పున్నా సినిమా ఖచ్చితంగా బాగా ఆడడానికి కోరుకుంటూ ఉన్నా, కానీ ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే ఏదో ఒక హిందీ సీరియల్ డబ్బింగ్ చేసి వదిలినట్టుంది అని చెప్పేసి. సో ఈ శాకుంతలం సినిమాకి సంబంధించి కూడా రిలీజ్కి ముందు అలా అనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అది పటాపంచలు అయిపోవాలి రిలీజ్ అయ్యాక. మీకు అర్థమైందా? చాలా సినిమాలు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్లు వచ్చి ఉండొచ్చు కావచ్చు, బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో చూసే బా సూపర్ అందరూ అన్న సందర్భాలు ఉన్నాయి. అలా శాకుంతలం అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఈ రకం చెప్తున్నారు ఏంటి అన్నప్పుడు రెగ్యులర్ ఫార్మాట్లో సినిమాలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటంటే చూడటం తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ప్రివ్యూలు చూపిస్తున్నారు, ప్రివ్యూలు చూసి రివ్యూలు ఇస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో శాకుంతలం చూసిన తర్వాత సైలెంట్గా ఉన్నారు. అఫ్కోర్స్ కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి చెప్పారు చాలా బాగుంది అది ఇది అని అన్నారు. వాళ్ళు అంత ఫెమిలియర్ పర్సన్స్ కాదు, ఫెమిలియర్ పర్సన్స్ వచ్చేసి అంత చెప్పలేకపోతున్నారు. అంటే రంగమార్తాండ కన్నా ఘోరంగా ఉందా, లేదన్నప్పుడు సినిమా చూసినటువంటి ఆ ఫీలింగ్లో తన్మయత్వం వాళ్ళు ఉండిపోతూ ఉన్నారా, రిలీజ్ అయ్యాక చూద్దాం. బట్ ఈ సినిమా విషయంలో చాలామంది అనటం ఏంటంటే శకుంతల క్యారెక్టర్ గతంలో చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ఉంటుంది శకుంతల అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. తమిళనాడు బి సరజ్ గారు చేస్తున్నారన్నమాట, తెలుగులో కూడా ఆమె చేశారు, చాలా బాగుంటారు. బట్ సినిమా అంత గొప్పగా ఆడలేదు. శాకుంతలం సినిమా సంబంధించి ఎవరు తీసిన అంత గొప్పగా ఆడలేదు అంటారు. నేను మొన్న ఏమో ఎక్కడ చూసా, మరి సినిమా వాళ్ళు మరి అది ఫాలో అవుతారు మనకు తెలియదు, కానీ మనమైతే స్టోరీని ఫాలో అవుతుంది, సినిమా బాగుంటే సూపర్ హిట్ అని చెప్పేద్దాం. సో సింపుల్గా సమంతను ఎంచుకోవటమే సినిమాకి మైనస్ అని అంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాపం ఏమాట కాబట్టి ఆమెకు హెల్త్ బాగలేదు, హెల్త్ బాగోలేని మూమెంట్లో ఆ సినిమా తీయటం, ఆమె కనిపించడం అంత డల్గా ఉండటం అదంతా సెట్ అవ్వాలి. అండ్ ఆ కుర్రాడు దేవమోహన్ సమంత కన్నా చిన్నవాడైనా చూస్తానికంత బాగానే ఉన్నాడు. బట్ సినిమా వచ్చేసరికి శాకుంతలం అనగానే దుష్యంతుడు శాకుంతలం మధ్య ప్రేమ, ఆ తర్వాత వచ్చేసి ఉంగరం పోవటం, గతం మర్చిపోవటం దుష్యంతుడు, చివరికి మరల తెలుసుకోవటం, లైక్ ఎంత స్టోరీ ఏదైతే అందరూ తెలిసిందే. కానీ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు దృశ్యాలు, డైలాగులు, విజువల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటికి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ విషయంలో చూస్తున్నప్పుడు మాత్రం న్యాయం చేకూర్చలేకపోయింది గుణశేఖర్. రిలీజ్ అయిన తర్వాత ఇలా కనుక ఉంటే కష్టం, ఇలా కాకుండా వేరేలాగా ఉంటే మాత్రం సినిమా దుమ్ము లేపేస్తుంది. ఎలా ఉండేది అంటే చూద్దాం. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ప్రివ్యూ చూసినటువంటి వాళ్ళు రంగమార్తాండకు సంబంధించి అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. బట్ ఈ సినిమా చూసిన చాలా సైలెంట్గా ఉన్నారు, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉండబట్టి సైలెంట్గా ఉన్నారా, లేదన్నప్పుడు నచ్చక సైలెంట్గా ఉన్నారా అన్నది అర్థం కావట్ల.